నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సీటు తెలంగాణ న్యూస్. ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే, ఢిల్లీ గద్దెపై తెలుగు టీవీ ఆర్థిక విదేశాంగ విధానాల్లో దేశాన్ని తలకెత్తుకునేలా నిలబెట్టిన మేధావి, బహుభాషా కవి, తెలుగు ధనాన్ని నిలువెల్లా నింపుకున్న భారతీయ ఆత్మ పివి నరసింహారావు జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, స్వర్గీయ పివి నరసింహారావు భారతదేశ ప్రధానిగా ఉన్న సమయంలో కుదేలైన భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలో పెట్టారు. కాబట్టి ఆదివారం మన భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో, విద్య వ్యాపార రంగంలో అభివృద్ధి చెందినవి చెప్పుకోవడానికి మనమంతా గర్వంగా భావించాలి. తెలుగు వ్యక్తి, మన తెలంగాణ ముద్దుబిడ్డ అయిన పివి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మనమంతా కృషి చేయాలని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు జ్ఞాపకార్థం వారి పేరు మీద ఎక్సైజ్ హైవే మరియు పివి ఘాట్ను ఏర్పాటు చేసింది. ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం కూడా పివి నరసింహారావు పేరును ఒక ప్రాజెక్టును కానీ యూనివర్సిటీని కానీ పెట్టాలని ఈ సందర్భంగా కూన శ్రీ మన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు గారి 100 ఇయర్స్ జయంతి సందర్భంగా మరి ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో భూప్రపంచంలో కానీ మరి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఒకసారి పివి నరసింహారావు గారిని స్మరించుకుంటూ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారికి దక్కిందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఆ రోజు దేశము ఆర్థికంగా హీనంగా ఉంటే మరి బలపరిచిన ఘనత కూడా పివి నరసింహారావు గారిది. అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సంవత్సరం అంతా కూడా పివి నరసింహారావు గారి యొక్క కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క కార్యాచరణ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ సీటు తెలంగాణ.